మా దైవమైనటువంటి జగనన్నకి నా నమస్కారాలన్నా. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అన్నా, నేను ఒక రైతు బిడ్డనన్నా. అన్నా, నా పేరు మమత అన్నా. నేను బోగోలు మండలం జక్కపల్లె గూడూరు గ్రామం నుంచి వచ్చానన్నా. అన్నా, నాకు మా కుటుంబానికి 3 ఎకరాల పొలం ఉందన్నా. 3 ఎకరాలు అన్నా, అది మేము పండించుకొని తినేదాని వరకే మాకు ఉపయోగపడేదన్నా. అన్నా, ఆ వ్యవసాయానికి ఏదైనా పెట్టుబడి కావాలన్నా ఏం కావాలన్నా మేము బయట వడ్డీలకు తెచ్చుకొని ఆ వ్యవసాయాన్ని, ఆ భూమికి మేము పెట్టుబడిగా పెట్టుకునే వాళ్ళమన్నా. అన్నా, ఈరోజు మీరు ఈ భూ కార్యక్రమంలో అన్న మాకు శాశ్వతంగా అన్న నాకు 3 ఎకరాల భూమి మా పేరు మీద అన్న వన్బి చేసిస్తున్నారంటే అన్న మాకు చాలా 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 సంతోషంగా ఉందన్నా. అన్నా, ఈరోజు నన్ను 50 లక్షల రూపాయల పొలానికి వారసురాలుగా చేశారన్నా నన్ను. మీరు దీనికి ఎంతో ఎంతో కృతజ్ఞత చూపుతున్నామన్న మేము. నేను ఒక్కదాన్నే కాదన్నా, ప్రతి ఒక్కరు కూడా అన్నా ఈ భూమి వాళ్ళకి శాశ్వతం అవుతుందనన్నా ఎంతో ఎంతో సంతోషంగా ఉన్నారన్నా. అన్నా, అంతేకాదన్నా, నాకు నా బిడ్డ 2 బిడ్డలన్నా వాళ్ళకి 2 సంవత్సరాలన్నా 30,000 రూపాయల అమ్మఒడి వచ్చిందన్నా. అన్నా, నా బిడ్డలిద్దరు నేను ఇంతకు ముందు అనుకునేదన్నా కాన్వెంట్లో చదివించుకోవాలి, నా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలి అని చెప్పి నేను అనుకునేదన్నా. అన్నా, ఏమో చదివించుకుంటానో లేదో అని నేను ఆ మనస్తాపంలో ఉండేదన్నా. కానీ ఈరోజు మీరు ఉచిత విద్యను పెట్టారు, ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టారన్నా. నా బిడ్డలిద్దరు చక్కగా స్కూల్కి వెళ్తున్నారన్నా. అన్నా, వాళ్ళకి ఇచ్చే అన్నా వాళ్ళకి బ్యాగులు కానైతేనేమి, షూస్ కానైతేనేమన్నా యూనిఫామ్ చక్కగా వేసుకొని స్కూల్కి వెళ్తా ఉంటే చూడముచ్చటగా అన్నా నేనే కాదు ప్రతి తల్లిదండ్రి కూడా అన్నా చూసి ఎంతో సంతోషంగా ఉన్నారన్నా. అన్నా, గోరుముద్ద అన్నా పిల్లలకి మధ్యాహ్నం భోజన పథకం ద్వారా గోరుముద్ద ఇస్తున్నారన్నా. అన్నా, వాళ్ళకి మేము తల్లిదండ్రిగా కూడా మేమంతా ఆలోచించలేదు. మీరు వాళ్ళకి మేనమామగా అన్నా ఎంతో ఉన్నతంగా ఆలోచించి వారికి మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్నా, ఎంతో సంతోషం అన్నా. అన్నా, నేను సుప్రియ గ్రూప్లో ఉన్నానన్నా, నేను ఆసరా పొందానన్నా. నాకు 3 విడతలుగా అన్నా 22,000 రూపాయలు వచ్చిందన్నా. 22,000 రూపాయలు తన అది కాకుండా అన్నా బ్యాంకులో మాకు గ్రూప్కి 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తారన్నా. మా సంఘానికి 10 లక్షలు ఇస్తారు, దాంట్లో నాకు 1 లక్ష రూపాయలు వచ్చిందన్నా. అన్నా, మీరు దానికి కూడా అన్నా 0 వడ్డీ పథకం ద్వారా వడ్డీ లేని రుణం అని చెప్పన్నా 1 లక్ష రూపాయలు వడ్డీ లేకుండా ఇప్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నా. మీరు వడ్డీ కట్టినమ్మా దాన్ని నేను వేస్తానన్నారన్నా. ఖచ్చితంగా మాకు ఏప్రిల్ నెలలో వడ్డీ పడుతుందన్నా. దీనికి చాలా సంతోషిస్తున్నామన్నా మేము. అన్నా, ఈరోజు 1 లక్ష రూపాయలు కావాలంటే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి బయటిస్తున్నారన్నా. మాలాంటి పేదవాళ్ళు తెచ్చుకొని బతుకుదరు, జీవనం సాగించలేమన్నా. కానీ ఈరోజు బ్యాంకుకి వెళ్ళాలంటన్నా, డబ్బులు తెచ్చుకోవాలంటన్నా అది మీ చలవేనన్నా. ఎందుకంటే 0 వడ్డీ పథకం ద్వారా వడ్డీ లేకుండా ఇస్తున్నారన్నా. అంతేకాదన్నా, మాకు రైతు భరోసా కూడా వస్తుందన్నా. రైతు భరోసా ఈ 3 సంవత్సరాలకు గాను 37,000 రూపాయలు రైతు భరోసా వచ్చిందన్నా. దీ అన్నా ఎంతో ఎంతో సంతోషిస్తున్నామన్నా. మీరు చేసే ప్రతి పని ప్రతి కార్యక్రమం అన్నా మాకెంతో గర్వకారణం అన్నా. అన్నా, అంతేకాదన్నా, మా ఇంట్లో మా మామయ్యకి పెన్షన్ వస్తుందన్నా. అన్నా, ఇంతకు ముందు అయితే పెన్షన్ కోసమన్నా పడిగాపులు కాసేవాళ్ళన్నా, 4 రోజులు 5 రోజులు పడిగాపులు కాసేవాళ్ళన్నా. ఇప్పుడైతే అన్నా 6 గంటలకల్లా 1వ తారీఖు వస్తుందంటే ప్రతి ఒక్క తాత అవ్వ కూడా 6 గంటలకల్లా వాలంటీర్ వచ్చి డబ్బులు ఇస్తున్నాడు, ఇదిగో అయ్యా మీ మనవడిస్తున్నాడు తీసుకోండి అని. ఎంతో సంతోషం అన్నా. మాకైతే కన్నుల పండుగగా ఉందన్నా, చూసి చాలా సంతోషిస్తున్నామన్నా. అన్నా, ఈ మరలా కూడా మీరే సీఎం కావాలని అన్నా మేమందరూ ఆకాంక్షిస్తున్నామన్నా. మీ వెన్నదన్నా మీ వెనకాలే ఉంటామన్నా మేము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ బా.